మెదక్ జిల్లా తుఫాన్ మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు పట్టుకోవాలని రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ యాదవ్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. పట్టా భూముల్లో రాత్రి వేళల్లో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ యాదవ్ అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కుచారం గ్రామంలోని సర్వే నెంబర్ 228లో తమ కుటుంబానికి చెందిన 260 ఎకరాల ఆస్తి ఉండగా, గరిష్ట భూపరిమితి చట్టం కింద 113 ఎకరాలు గతంలో ప్రభుత్వానికి అప్పగించటం జరిగింది అన్నారు. మిగతా భూముల్లో 82 ఎకరాలు ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కు కేటాయించిందన్నారు. తనకు 12 ఎకరాలు మాత్రమే మిగిలి ఉండగా అక్రమార్కులు దాన్ని సైతం వదలటం లేదని అన్నారు. అంతేకాకుండా తాము స్థానికంగా లేకపోవటం చూసి మాజీ సైనిక ఉద్యోగి పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించుకోవటానికి ప్రయత్నించారని వాపోయారు. గతంలో తమ జాగాలోకి అక్రమ ప్రవేశం, అక్రమ మట్టి తవ్వకాల విషయంపై రెవెన్యూ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశామని, దాంతో అక్రమార్కులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారని తెలిపారు. మళ్లీ రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా మట్టిని తవ్వి తరలిస్తున్నారని, అక్కడున్న వాచ్మెన్ పోలీసులకు సమాచారం అందించడంతో అక్రమార్కులు పరారయ్యారని, తిరిగి శనివారం ఉదయం తవ్వకాలు ప్రారంభించారని తెలిపారు. శనివారం ఉదయం తాము వెళ్లి చూడగా మట్టిని తవ్వుతున్న జేసీబీని తీసుకుని మెల్లగా జరుకున్నారు. మైనింగ్ అండ్ జియాలజీ వాల్టా చట్టం ఉల్లంఘిస్తూ చీకటి వేళలో సాగుతున్న అక్రమ మట్టి దందాను కట్టువేసి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఇది మొత్తం సర్వే నంబర్ 260 ఎకరాల 16 గుంటలు. ఇది మొత్తం మా ఫ్యామిలీ ప్రాపర్టీ. అయితే సీలింగ్ ల్యాండ్ సీలింగ్ వల్ల మేము 113 ఎకరాలు గవర్నమెంట్ తీసుకుంది. 113 ఎకరాలు మా వాళ్ళు సరెండర్ చేసినారు. 113 ఎకరాలు తీసుకుంది. అందులో 82 అండ్ హాఫ్ ఎకర్స్లో ఇండస్ట్రియల్ పార్క్ వచ్చింది. మిగతాది కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసినారు. అది క్లోజ్ అయిపోయింది. అయితే ఇది మా పట్టా ల్యాండ్. ఇది ఇప్పుడు మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, మిగతా భూమి అంతా మాది. అది మేము ఇది ఇళ్ళకులాగా ఉంటే మీద డెవలప్ చేయాలని అట్నే ఆపెట్టినాం. పెట్టి మధ్యలో అంతా ఇల్లీగల్గా గత సంవత్సరం వరకు కూడా చాలా చేసినారు. నేను సంవత్సరం నుండి ఆపేసిన, నేను కోర్టు నుండి మాది ఉంది, రెవెన్యూ వాళ్ళు రికార్డ్స్లో మాదే నుండి ఎంఆర్ఓ వచ్చి ఆపినాడు, 2 సార్లు వచ్చి ఎంఆర్ఓ ఆపినాడు. అప్పటి నుండి సంవత్సరం నుండి ఎవరు ఇక్కడ ఏమి యాక్టివిటీ చేయడం లేదు. కానీ మళ్ళీ ఇప్పుడు నింద వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ యాక్టివిటీ, ఇల్లీగల్ యాక్టివిటీ స్టార్ట్ చేశారు. మామూలుగా మట్టి తీయాలన్నా, ఏదైనా మైనింగ్ చేయాలన్నా కానీ మైన్స్ అండ్ జియాలజీ నుండి అప్లై చేసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. నేను అప్లై చేసినాను, పెండింగ్లో ఉంది. అది మైన్స్ అండ్ జియాలజీలో పెండింగ్లో ఉన్నది. హైకోర్టు నుండి కూడా ఆర్డర్ ఉంది, మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వమని తహసీల్దార్కు వాళ్ళకు ఆర్డర్ ఉంది. అయితే ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ ల్యాండ్ అయితేనేమో ఆక్షన్లో చేసినారు రీసెంట్గా. పట్టా ల్యాండ్స్ అయితేనేమో కొత్త గైడ్ లైన్స్ వస్తున్నాయి మైన్స్ అండ్ జియాలజీ. అవి వచ్చిన తర్వాత మాకు లీజ్ తప్పకుండా వస్తుంది. కానీ ఈ అక్రమదారులు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు రాత్రి కూడా